Hi everyone, I am Dr. Sahitya, welcome back to my channel honisha. So today in this video, we are going to learn about aphorism number 8, um, Organ of Medicine sixth edition by Samuel Hahnemann, translated by William Boric. So as usual, I will uh, read aphorism number 8 first, it is not conceivable nor can it be proved by any experience in the world that after removal of all the symptoms. Of the disease and of the entire collection of the perceptible phenomena, there should or could remain anything else besides health, or that the morbid alteration in the interior could remain uneradicated. One to seven aphorisms uh, video links in the description box. Like said, no? uh, so now coming to aphorism number eight, it is not conceivable. So conceivable meaning is capable of being imagined, or can be proved by any experience in the world that after removal of all the symptoms of the disease and of the entire collection of the perceptible phenomena so perceptible means able to be seen so aphorism number 8 we have a footnote and so footnote lo one important and ante that's a hufland's statement so theory as well as practical lo is one of the important question uh, what is hufland's statement and in which aphorisms he mentions ఉఫ్లాండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే హోమియోపతి కెన్ రిమూవ్ ద సిమ్టమ్స్ బట్ ద డిసీజ్ రిమైన్స్ ఉఫ్లాండ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి హ్యానిమన్ గివ్స్ అ ఆన్సర్ ఇన్ దిస్ ఎఫారిజం అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ కూడా వాట్ దే బిలీవ్ ఇస్ దట్ డిసీజ్ అనింది ఇట్ ఈస్ డ్యూ టు సమ్ మెటీరియలిస్టిక్ కాజ్ సో ఎస్ ఒక పర్సన్ ఒక డిసీజ్ సఫర్ అవుతున్నారు అంటే దే బిలీవ్ దట్ ద కాజేషన్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ సమ్ మెటీరియలిస్టిక్ సో బీయింగ్ ఎ హోమిపథిక్ ఫిజిషియన్ మనం ఎలా చూస్తాము అంటే సో దెర్ ఈస్ డిస్టర్బెన్స్ ఇన్ ద వైటల్ ఫోర్స్ ఆర్ ఎనీ ఆల్టరేషన్స్ ఆర్ ఆర్ డ్యూ టు చేంజెస్ ఇన్ ద వైటల్ ఫోర్స్ వల్ల మనకి డిసీజ్ అనేది స్టార్ట్ అయ్యింది ఆర్ డిసీజ్ వచ్చింది అని చెప్తాము సో అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో వాట్ దే బిలీవ్ దట్ డిసీజ్ ఈస్ డ్యూ టు సమ్ మెటీరియలిస్టిక్ కాజ్ సో హుఫ్లాంట్ ఏం చెప్తారు అంటే లైక్ హోమియోపతి అనేది దే ఇట్ క్యాన్ ఓన్లీ రిమూవ్ ద సిమ్టమ్స్ వాట్ అ పర్సన్ ఈజ్ సఫరింగ్ సో ఒక పర్సన్ సఫర్ అవుతున్న సిమ్టమ్స్ మాత్రమే హోమియోపతి అనేది ట్రీట్ చేస్తుంది బట్ నాట్ ద డిసీజ్ డిసీజ్ అనేది పూర్తిగా ఇరాడికేట్ అవ్వదు బాడీలోంచి అనేది హుఫ్లాంట్ స్టేట్మెంట్ వాట్ ఈస్ అ సిమ్టమ్ అంటే ఇట్ ఈస్ అన్ అవుట్వర్డ్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్స్ సో మన బాడీలో ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు లేదంటే ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు ద అవుట్వర్డ్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టబెన్స్ ఆర్ ద ఇంటర్నల్ చేంజెస్ ఈజ్ ద సిమ్టమ్ సో ఒక పర్సన్ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేసినప్పుడు వి గివ్ అ మెడిసిన్ డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ సో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫైనలీ హీ గెట్ రిలీవ్ ఫ్రమ్ ద సిమ్టమ్స్ మీనింగ్ దట్ ద డిసీజ్ ఇస్ ఇరాడికేటెడ్ ఆర్ ద డిసీజ్ ఇస్ రిమూవ్ ఫ్రమ్ ద పర్సన్ పర్మనెంట్లీ సో మన బాడీలో జరుగుతున్న చేంజెస్ ఆర్ మన బాడీలో వచ్చిన చేంజెస్ బట్టి వీ ఎగ్జిబిట్ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ సో వీ ఎగ్జిబిట్ సమ్ సిమ్టమ్స్ సో ఆ సిమ్టమ్స్కి మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ద సిమ్టమ్స్ స్టాప్ అయినప్పుడు దట్ క్లియర్లీ ఇండికేట్స్ ద డిసీజిస్ ఇరాడికేటెడ్ ఆర్ ద డిసీజెస్ రిమూవ్ ఫ్రమ్ ద బాడీ బట్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఏం చెప్తారు అంటే హోమియోపతి కెన్ ఓన్లీ రిమూవ్ ద సిమ్టమ్స్ బట్ ద ఇంటర్నల్ మెటీరియలిస్టిక్ కాజ్ సో జనరల్గా డిసీజ్ కాజేషన్ అనేది దే సీ ఇన్ అ వే ఆఫ్ దేర్ ఇస్ సమ్ మెటీరియలిస్టిక్ కాజ్ అనేది సో ఆ డిసీజ్ కాజింగ్ ఏజెంట్ ఏదైతే ఉందో అది స్టిల్ బాడీలోనే ఉంది హోమియోపతి కెనాట్ రిమూవ్ దట్ ఏజెంట్ అవుట్ ఆఫ్ ది బాడీ అనేది హు ఫ్లాంట్ స్టేట్మెంట్ వన్స్ ఒక పర్సన్ కొన్ని సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు వెన్ వీ రిమూవ్ దోస్ సిమ్టమ్స్ సో ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా ఒక పర్సన్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత దేర్ ఈజ్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ద బాడీ ఓన్లీ లెఫ్ట్ ఈస్ హెల్త్ వీ లీవ్ ద బాడీ ఎక్స్ ఇన్ అ హెల్దీ కండిషన్ ఆర్ దట్ ద మార్బిడ్ ఆల్టరేషన్ ఇన్ ద ఇంటీరియర్ కుడ్ రిమైన్ అన్ ఇరాడికేటెడ్ దిస్ ఈజ్ ఎఫారిజం నెంబర్ ఎయిట్ సో ఎఫారిజం నెంబర్ ఎయిట్లో మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇఫ్లాంట్ స్టేట్మెంట్ సో ఇది మనకి థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్స్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇఫ్లాంట్ స్టేట్మెంట్ ఏంటి అంటే హోమియోపతి క్యాన్ రిమూవ్ ద సిమ్టమ్స్ బట్ ద డిసీజ్ రిమైన్స్ పేషెంట్ ఏమైతే సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారో అవన్నీ సిమ్టమ్స్ స్టాప్ అయినప్పుడు లేదంటే ఆ సిమ్టమ్స్ మళ్ళీ కనిపించట్లేదు అంటే దట్ క్లియర్లీ ఇండికేట్స్ ద డిసీజ్ ఫ్రమ్ ద పర్సన్ ఈజ్ రిమూవ్ టోటల్లీ అండ్ పర్మనెంట్లీ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెఫారిజం నెంబర్ ఎయిట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ